హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జనంలోకి జగన్ ఇక భరోసా దక్కినట్లే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన బలం ఏంటో తెలియకుండానే 5 ఏళ్ల పాటు తాడేపల్లెలో ఇంటికే పరిమితమయ్యారు. ఎన్నికలలో ఓడిపోయిన తరువాత జగన్తో పాటు ఆయన్ను నమ్ముకున్న వారికి కష్టాలు మొదలయ్యాయి. అయితే తన బలం జనమే అని బహుశా ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. జగన్ బయటకు వస్తే చాలు, జనాదరణకు తక్కువేమీ ఉండదు. ఇటీవల పులివెందుల పర్యటనకు వెళ్ళినప్పుడు పెద్ద సంఖ్యలో జగన్ను కలవడానికి జనం వెళ్లారు. పులివెందుల ఆయన సొంత నియోజకవర్గం కావడం వల్లే జనం వెళ్లారని అనుకోవచ్చు. కానీ పల్నాడు, గుంటూరు జిల్లాల్లో కూడా పులివెందులకు మించి జనాదరణ లభించడం విశేషం. జగన్ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు జనం పోటీ పడడం సహజంగానే ప్రత్యర్థులకు ఆందోళన కలిగించే అంశమే. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ను అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ విషయం తెలిసి బెంగళూరు నుంచి జగన్ హుటాహుటిన తాడేపల్లికి వచ్చారు. ఆ మరుసటి రోజు వినుకొండకు తాడేపల్లిలో 10 గంటలకు బయలుదేరారు. 120 కిలోమీటర్లు చేరుకోవడానికి 7 గంటల సమయం పట్టిందంటే జనం ఎంతగా వెల్లువెత్తారో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైన పరిస్థితిలో తాజాగా జగన్కు లభించిన జనాదరణను చూస్తే ఆశ్చర్యం కలగకుండా ఉండదు. వీళ్ళంతా స్వచ్ఛందంగా జగన్ను చూడడానికి వచ్చిన వారే అని పలువురు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా జగన్ను చూడడానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న సామాన్య ప్రజానీకం, అలాగే లారీల్లో వెళుతున్న వారు ఉత్సాహం చూపడం గమనార్హం. 5 ఏళ్ల పాటు జనానికి జగన్ దూరం కావడం వల్లే దారుణ ఫలితాల్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో జగన్ జనంలోకి రావడం, భారీ స్పందన లభించడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలలో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. ఒకవైపు అధికారంలో ఉన్న కూటమి నేతలు భయాందోళనలకు గురిచేస్తూ ఉన్నా తమ నాయకుడిని చూసేందుకు వైసీపీ శ్రేణులు జెండాలు పట్టుకుని మరీ రోడ్డుపైకి రావడం వైసీపీకి శుభపరిణామంగా చెప్పొచ్చు. తన బలమే జనమని, చుట్టూ ఉన్న కోటరీ కాదని ఇప్పటికైనా జగన్ మేల్కోవాల్సిన అవసరం ఉంది. కోటరీతో పాటు కోట్లాది రూపాయలు చెల్లించి పెట్టుకున్న ఐపాక్ టీం, సర్వే, భజన బృందాల వల్ల నష్టమే అని జగన్కు అర్థమై ఉండాలి. తన చుట్టూ ఉండే రకరకాల కోటరీ నేతల మాటలు నమ్మి మోసపోయానని జగన్కు జ్ఞానోదయం అయితే మంచిది. జనంతో ఉంటే వాస్తవాల్ని వాళ్లే చెబుతారు. పులివెందల, వినుకొండ పర్యటనలు జగన్కు భవిష్యత్తుపై తప్పకుండా భరోసా ఇచ్చి ఉంటాయి. తన అసలు బలం జనమే అని జగన్కు చాలా త్వరగానే తెలిసి రావడం వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తుంది. రానున్న రోజులలో నిత్యం జనంతో మమేకం కావడానికి ప్రజాదరణ ప్రేరణగా నిలిచే అవకాశం ఉంది.